నేను చాలా నేర్చుకున్నాను అమ్మాయి ఇన్వాల్వ్మెంట్ చూసి. నాకు అమ్మ సమంత ఎంత బాగా చేస్తుంది, రామలక్ష్మి ఇలాగ అంటుంటే చిట్టుబాబు ఇంకా బాగా చేయాలి అని ఒక ఉత్సాహం వచ్చేది. చాలా చాలా ఎంకరేజింగ్ ఉండేది అమ్మాయితో చేయడం. ఏ మాటకి అమ్మ చెప్పుకోవాలండి, మీ కట్టుబొట్టు ఎంత అందంగా ఉందో, మా రామలక్ష్మిది కూడా అంతే అందంగా అంతే పద్ధతిగా లంగావణీలు వేసుకుని జెల్ వేసుకుని పూలు పెట్టుకుని. ఇవాళ రేపు అమ్మాయిలు పూలు పెట్టుకోవాలంటే భయపడుతున్నారండి, నేను పెట్టుకున్నాను కదా. అసలు మళ్ళీ నాకు తెలిసి ఈ సినిమా తర్వాత చూడండి, అందరు అమ్మాయిలు మళ్ళీ లంగావణీలకు వస్తారు, మళ్ళీ మట్టి గాజులు వేసుకుంటారు, మళ్ళీ పూలు పెట్టుకుంటారు. నేను స్వతహాగా ఎక్స్పీరియన్స్ చేసిన కాబట్టి నాకు తెలుసు లుంగీలో ఉన్న కంఫర్ట్, ఆ స్వేచ్ఛ చాలా చాలా హ్యాపీగా ఉంటుంది. నేను ఇంట్లో చాలా మంది తెలియదేమో బట్ ఈవినింగ్స్ అయితే లుంగీల్లోనే ఉంటాను. అవునా? వైట్ లుంగీస్ వేసుకుంటాను. అండ్ మీ చొక్కాలకు కూడా బాగా డిమాండ్ పెరిగిపోయిందండి. మా కాకినాడలో సంత బజార్ అని ఉంటది, అసలు ఎంత బాగా దొరుకుతాయో బట్టలన్నీ, ఇలాంటి బట్టలు అయితే ఇంకా బాగా దొరుకుతాయి నిజంగానండి. గళ్ళ లుంగీలు, పూల పూల చొక్కాలు, తువ్వాళ్ళు.